हेलो పిల్లలు హార్ట్ బ్లడ్ పంపింగ్ వర్కింగ్ మోడల్ దీని ఏ విధంగా తయారు చేయాలో ఈ రోజు చూద్దాము పిల్లలు గుండె మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది అంటే సర్ఫరా చేస్తుంది గుండె ఏ విధంగా పంప్ చేస్తుందో దాని వర్కింగ్ మోడల్ ని ఈ రోజు మనం తయారు చేసుకుందాము మరి అది తయారు చేయడానికి కావాల్సిన వస్తు సామాగ్రి చూసేద్దాము ఇక్కడ దాని కోసం 3 గాజు గ్లాసులు తీసుకున్నాము 3 స్ట్రాలు ఒక రబ్బర్ బ్యాండ్ ఒక బెలూన్ రెడ్ వాటర్ కలర్ తర్వాత కొన్ని నీళ్లు తీసుకుందాము దీని తయారు చేసే విధానము మరియు అది పని చేసే విధానాన్ని కూడా తెలుసుకుందాం పిల్లలు దీనికి ఒక కత్తెర కూడా కావాలి ఇక్కడ చూడండి ఇది రెడ్ వాటర్ కలర్ రెడ్ కలర్ మరి బ్లడ్ ఎరుపు రంగులో ఉంటుంది కదా పిల్లలు అందుకోసమే నేను ఇక్కడ ఆ నీళ్ళలో ఈ రెడ్ వాటర్ కలర్ ని వేసి కలుపుతున్నాను మీరు మంచి రెడ్ కలర్ వచ్చేదాకా ఈ విధంగా రంగు ఎక్కువగా తీసుకొని నీళ్ళలో కలుపుకోవాలి అది మనకి బ్లడ్ కలర్ అంటే రక్తం రంగులో కనిపించాలన్నమాట చూసారా పిల్లలు ఈ విధంగా కలుపుకున్నాము ఇప్పుడు నేను ఒక 2 గాజు గ్లాసులో ఈ నీళ్ళని పోస్తున్నాను సగానికి కొద్దిగా ఎక్కువగా ఈ నీళ్ళని పోసుకుందాము ఇప్పుడు ఒక బెలూన్ ని తీసుకుందాం పిల్లలు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ బెలూన్ కి పై భాగంలో 2 రంధ్రాలు చేయాలి ఈ విధంగా చేసి గాజు గ్లాస్ కి దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇది ఊడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోండి ఇక్కడ చూడండి 3 స్ట్రాలు తీసుకున్నాను ఈ స్ట్రాల్ ని ఒక స్ట్రా ని ఒక వైపు ఒక చివర ఈ విధంగా కట్ చేసుకొని ఇంకో స్ట్రా తో దాన్ని కనెక్ట్ చేయాలి చూడండి ఇలా కలిపాను అవసరమైతే మీరు ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా 2 స్ట్రాలను కలపడం జరిగింది చూసారా ఇప్పుడు ఈ స్ట్రా ని నేను చూడండి ఎలా పెడుతున్నాను ఒక గ్లాస్ లో ఒక చివరి భాగం ఒక కొనను మరొక గ్లాస్ లో మరొక కొనను ఈ బెలూన్ లో ఉన్న హోల్ ద్వారా దీన్ని మనం అడ్జస్ట్ చేయాలి తర్వాత ఇప్పుడు మరొక స్ట్రా తీసుకున్నాం కదా పిల్లలు దీన్ని ఈ బెలూన్ కున్న మరొక హోల్ ద్వారా దీన్ని మనము ఇంకొక గ్లాస్ లోకి ఉండే విధంగా అమర్చుకుందాము చూడండి దీన్ని కూడా కొద్దిగా ఈ విధంగా కట్ చేయడం జరిగింది ఇలా కట్ చేసి ఆ రంధ్రంలోకి ఈ స్ట్రాని లోపలికి వాటర్ లో కొద్దిగా మునిగే విధంగా పెట్టుకుందాము పెట్టుకొని మరొక చివర్ని ఇంకొక గాజు గ్లాస్ లోకి పడే విధంగా అడ్జస్ట్ చేసుకుందాము ఇది పిల్లలు ఇది వర్కింగ్ మోడల్ ఈ విధంగా మనం దీన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు మరి అది ఏ విధంగా పని చేస్తుందో చూద్దాము చూడండి పిల్లలు ఇక్కడ మనం బెలూన్ పై ప్రెస్ చేయాలి రిలీజ్ చేయాలి ఈ విధంగా ప్రెస్ రిలీజ్ చేస్తూ ఉంటే చూడండి ఏ విధంగా బ్లడ్ అనేది గాజు గ్లాస్ లోకి వస్తుందో ఇదే విధంగా మన గుండె కూడా రక్తాన్ని పంప్ చేస్తుంది పిల్లలు మీకు గుండె రక్తాన్ని పంపిణీ చేసే విధానం సులభంగా అర్థం కావడానికి ఈ వర్కింగ్ మోడల్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది చూసారా పిల్లలు మరి మీకు చక్కగా అర్థమైంది కదా ఓకే పిల్లలు మరొక ప్రయోగంతో మళ్ళీ కలుసుకుందాం బై బై